యువర్ ఆనర్, ఈ హత్య కేసులో నా క్లయింట్ నిర్దోషి. ఎస్ యువర్ ఆనర్, ముద్దాయి వాసు హతురాలు వాసవిని ప్రేమించిన మాట నిజం, పెళ్లి చేసుకుమని వెంటపడిన మాట నిజం, ఆమె ఉంటున్న హాస్టల్కి వెళ్లి హడావుడి చేసిన మాట నిజం, తనను పెళ్లి చేసుకోకపోతే ఆమెను చంపి తను చచ్చిపోతానని చెప్పిన మాట నిజమే. కానీ యువర్ ఆనర్, నా క్లయింట్ వాసవి మీదున్న పిచ్చి ప్రేమతో ఎలాగైనా ఆమెనే పెళ్లి చేసుకోవాలన్న పట్టుదలతో బెదిరించాడే కానీ జూన్ 14 రాత్రి ఆమె గదికి వెళ్లలేదు, ఆమెతో వాగ్వివాదం జరగలేదు, పెళ్లికి ఒప్పుకోలేదనే ఉన్మాదంతో కత్తితో పొడిచి చంపనూ లేదు. యువర్ ఆనర్, హతురాలి దగ్గర దొరికిన సాక్ష్యాలు కానీ ఆధారాలు కానీ ముద్దాయిని నిర్దోషనే చెప్తున్నాయి. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఎనీ క్వశ్చన్స్ మిస్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్? ఎస్ యువర్ ఆనర్. సీమేష వాసు ఎవరూ లేని అనాథ హాస్టల్లో ఒంటరిగా ఉంటుందని వాసుని ప్రేమించాం, అవునా? అవునండి. ఆమెని పెళ్లి చేసుకుంటానన్నావు, అవునా? అవునండి. హాస్టల్కి వెళ్లి అందరి ముందు హడావిడి చేశావు, అవునా? నిజమే సార్. జూన్ 14 రాత్రి ఆమె రూముకి వెళ్ళాం, అవునా? లేదండి. ఆమెను పెళ్లి చేసుకోమని గొడవ పడ్డాం, అవునా? లేదండి. మాట వినలేదన్న కత్తితో ఆమెను కత్తితో కసాకసా పొడిచి చంపావు, అవునా? లేదు లేదు లేదు. ఎస్ యువర్ ఆనర్, ఆమె రూముకి వెళ్ళాడు, తన మాట వినలేదన్న ఆవేశంలో ఉన్మాదిలా మారాడు, వాసవిని హత్య చేసి సాక్ష్యాధారాలు మాయం చేసినా భగవంతుణ్ణి మోసం చేయలేడు. యువర్ ఆనర్, హత్య జరిగిన రోజు రాత్రి హతురాలతో జరిగిన పెనుగలాటలో ముద్దాయి బ్రాస్లెట్ జారి పడింది, ముద్దాయిని పట్టించింది. యువర్ ఆనర్. నో యువర్ ఆనర్, మై బిలవ్డ్ పీపీ గారు ఓ ఎలిబిని సృష్టించి నిర్దోషిని దోషిగా చూపే ప్రయత్నం చేస్తున్నారు. ఆ బ్రాస్లెట్ వాసవి పుట్టినరోజుకి నా క్లయింట్ బహుమతిగా ఇచ్చింది, దానికి సాక్ష్యం జానకి. బర్త్డే పార్టీ ఎక్కడ ఇస్తున్నావే? ఇవాళ అన్నిటికీ లీవ్ పెట్టి నీ పార్టీ కోసం వచ్చాను. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే, దిస్ ఇస్ ఫర్ యూ. ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకు, నిన్ను ప్రేమించే టైం నాకు లేదు. లైఫ్ లో ఫుల్ఫిల్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీస్ నాకు చాలా ఉన్నాయి. ఒక్కసారి నీ బాధ్యతలను నేను ఏంటి వీడు? కనీసం ఆ బ్రేస్లెట్ అన్నా తీసుకోవే. నాకే గనుక ఇలా గిఫ్ట్ ఇచ్చే వాళ్ళు ఉంటే రోజుకు 10 సార్లు ఎలివి చెప్తాను తెలుసా. బెస్ట్ ఆఫ్ లక్. అదండి జరిగింది. దట్స్ ఆల్ యువర్ ఆనర్, యు కెన్ గో. బలమైన సాక్ష్యాధారాలు లేనందువల్ల ముద్దాయిని నిర్దోషిగా నమ్ముతా. యువర్ ఆనర్, ప్రేమించలేదన్న ఉన్మాదంతో ఒక స్త్రీని దారుణంగా హత్య చేసిన ఈ ముద్దాయి నిర్దోషిగా విడుదల కావడానికి వీల్లేదు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఈ కేసుకి లాయర్ మధురవాణికి ఏ సంబంధం లేదు. అబ్జెక్షన్ ఓవర్ రూల్. థ్యాంక్ యూ యువర్ ఆనర్, యూ కెన్ ప్రొసీడ్. సే మిస్టర్ వాసు. వీపో వాసు. ఏ ప్రభా, ఇంకోసారి నా జోలికి రాకు. ఈ బ్రేస్లెట్ మీద బి అనుంది, అంటే వాసు నీకోసం కొనుక్కున్నావునా? అవును మేడం. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్, నీ ప్రియురాలి పేరు కూడా వాసవి కావడం, ఆమె పేరులోనూ వి ఉండడం నీకు కలిసి వచ్చింది. డోంట్ వరీ, ఇప్పుడు వరుసగా ప్రశ్నలు వేస్తాను, పాఠం చెప్పినట్టు అవును కాదు ఏదో ఒక సమాధానం చెప్పాలి. ఓకే మేడం. అయితే అవునని కాకపోతే కాదని మాత్రమే చెప్పాలి. ఓకే మేడం, త్వరగా మొదలు పెట్టండి. మంచి ఉత్సాహంగా ఉన్నావు, బాగా ప్రిపేర్ అయినట్టున్నావు. అయితే ఫస్ట్ క్వశ్చన్, జూన్ 14 రాత్రి వాసవి రూమ్కి వెళ్ళావు అవునా? అవును. నిన్ను పెళ్లి చేసుకోను, పెళ్లి చేసుకోను. ఆమెను పెళ్లి చేసుకోమని బలవంతం పెట్టావు అవునా? అవును. ఒప్పుకోలేదన్న కసితో కత్తితో పొడిచి హత్య చేశావు అవును? దట్స్ ఇట్ యువర్ ఆనర్. రెమ్యునరేషన్ తీసుకుని పాఠం నేర్పిన క్లయింట్ తరపు లాయర్, కమిషన్ తీసుకుని అదే పాఠాన్ని వరుస క్రమంలో పీపీ గారు అప్పు చెప్పినప్పుడే ఇద్దరు నల్లకోటు న్యాయవాదులు హంతకుణ్ణి గాడ్ చేస్తున్నారనిపించింది. లాయర్, హంతకుడు, ఓ క్రైమ్, ఇది స్టోరీ. ఎస్ యువర్ ఆనర్, ఇండియాలో యావరేజ్ లైఫ్ స్పాన్ 60 సంవత్సరాలైతే ఆడవాళ్ల జీవన సగటు మాత్రం 40 సంవత్సరాలే. కట్నం బరువని కడుపులోనే స్త్రీ శిశువులను చంపేస్తున్నారు. ముక్కు పచ్చలారని బాలికలు కామాంధుల కర్కసత్వానికి బలైపోతున్నారు. టీనేజ్ విద్యార్థులు చాలా మంది డిప్రెషన్ కు గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. టీనేజ్ దాటిన అమాయకురాళ్లను ప్రేమ పేరుతో వీడిలాంటి ఉన్మాదులు చంపేస్తున్నారు. పెళ్లి తర్వాత వరకట్ట చావులు ఉండనే ఉన్నాయి. ఆడవాళ్లని అన్యాయంగా చంపేస్తున్నారు.
ఇప్పటికే ఫిమేల్ సెక్స్ రేషియో 900కు పడిపోయింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రతి ఇద్దరు మగవాళ్లకు ఒక స్త్రీ ఉండే పరిస్థితి వస్తుంది. జాతి 150 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుంది. మళ్లీ కన్యాశుల్కం వస్తుంది. ఇదేనా మనం కోరుకున్న అభివృద్ధి? వీడికి వేసే శిక్ష వీడిలాంటి ప్రేమోన్మాదులకి ఒడుకు పుట్టించేలా ఉండాలి. దట్స్ ఆల్ యువర్ ఆనర్. గిరీశం ఎప్పటి కన్యాశుల్కం? ఎక్కడ గిరీశం? ఇప్పుడు రావడం, పెద్ద ఆపద నుండి రక్షించడం, పైగా నా దగ్గరికి వెళ్ళమనడం. అవును మేడం, గిరీశం గారు మా తమ్ముడికి కూడా హెల్ప్ చేశారు. మీ తమ్ముడి పేరు వెంకటేశం కాదు కదా? అవును మేడం. ఆనాటి కుహాన సంస్కర్త గిరీశం పేరు పెట్టుకున్నా చాలా గొప్ప పనిచేశారు. ఈయనెవరో చిత్తశుద్ధి ఉన్న సంస్కర్తలా ఉన్నారు. ఓసారి కలిసి అభినందించాలి. ఓకే, నెక్స్ట్ కమ్ టు ద పాయింట్. నీ సంగతి ఏంటుమా? మీ వాళ్ళందరికీ కౌన్సిలింగ్ చేస్తా, హ్యాపీగా ఇంటికెళ్ళిపోతావా? సమస్య రిపీట్ కాదని గ్యారంటీ ఏంటి మేడం? దేర్ యు ఆర్ గౌరీ. స్త్రీని మార్కెట్లో వస్తువులా వెలకట్టే సమాజం ఉన్నంతకాలం, అయితే వరకట్నం, కాకపోతే కన్యాశుల్కం, తగిలే రాయి ఏదైనా కావచ్చు, దెబ్బ మాత్రం స్త్రీలకే. మారాలి, మన యాటిట్యూడ్ మారాలి. మార్పు మనతోనే, ఒక ఉమ్మతో, ఒక గౌరీతో, ఒక మధురవాణితోనే మొదలవ్వాలి. ఈరోజు ఉమ్మ కడుపులో ఆడపిల్ల సమస్య, దానికి పరిష్కారంగా ఏ విడాకులో ఇప్పించి కడుపులో పిల్లను బతికించుకోవచ్చు. రేపు ఇంకో సుమ, ఎల్లుండి మరో రమ, ఎంతమంది ఎంతమందికి విడాకులు ఇప్పించగలం? ఏం చేయాలో చెప్పండి మేడం. ఉద్యమించాలి, ఇన్ఫాంట్ కిల్లింగ్ మీద తిరగబడాలి. ఓ ప్రబంధనం సృష్టించి కడుపులోనే స్త్రీ శిశువుని హత్య చేయడాన్ని సమూలంగా నిర్మూలించాలి. నా శక్తిని తోడుగా ఇస్తాను. ఆర్గనైజేషన్ అగేనెస్ట్ ఇన్ఫాంట్ కిల్లింగ్ అనే సంస్థను స్థాపించి గత 10 ఏళ్లుగా ఎన్నో కేసుల్ని పరిష్కరించాం. నువ్వు కూడా ఈ సంస్థలో పార్టిసిపేట్ చేసి ఎందరో స్త్రీలు మృతులు కాకుండా కాపాడాలి. నీకు తెలియకుండా ఏ ఆడ శిశువు అన్యాయంగా కడుపులోనే చావకూడదు. మేడం, ఈ ఉద్యమంలో నన్ను కూడా చేర్చుకోండి. దాట్స్ ద స్పిరిట్. ఉమా, ఈ రోజు నుంచి నువ్వు ఇక్కడే ఉండొచ్చు. నీ డైవర్స్ లీగల్ ప్రొసీడింగ్స్ అన్ని నేను చూసుకుంటాను. మరి బ్రిగేడ్ లో నీ జాబ్ రిజైన్ చేస్తా? ఓకే మేడం, మరి ఇంకా వెళ్ళొస్తా. శ్రీ గౌరీ, గిరీశం గారు ఎక్కడుంటారు? నమస్తే. 500 తక్కువ.